మేడ్చల్ జిల్లా కొద్బులాపూర్లో నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూర్యారం కాలనీలో లూయిస్ బ్రెయిల్ భవనంలో వైట్ కేండి సందర్భంగా 50 మంది అందులకు చేతికరలు ఆడవారికి చీరలు పంపిణీ చేశారు. అదే విధంగా ఇటీవల కరెంట్ వర్క్ చేస్తుండగా రెండు చేతులు కోల్పోయిన సత్యనారాయణకి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్డ్ ఆధ్వర్యంలో అందించారు. అదే విధంగా సూర్యారం కాలనీ బస్ స్టాప్ లో బస్సు షెల్టర్ కీర్తి శిష్యులు కేఎం పాండు జ్ఞాపకార్థం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ వారు ఏర్పాటు చేశారు. బస్ షెల్టర్ ను 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి సీనియర్ నాయకులు మన్నే రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మాకు నెల నెల రావాల్సిన పింఛన్ లేట్ అవుతుంది, అది తొందరగా వచ్చేలా చేయాలని అన్నారు. मैं इट नरसम्मी मन మరి వైట్ గేండే రూపొందించి ఇంటర్నేషనల్ గా గుర్తించారు. మరి ఆ సందర్భంలో 1958 లో లైన్స్ క్లబ్ వాళ్ళు ఒక 600 మందికి ఆ రోజు ఈ చేతికర్రలను పంపిణీ చేయడం జరిగింది. నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు వైట్ కేండే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన దినం. మరి అందులందరినీ ఒక దగ్గర చేర్చి మరి వాళ్ళందరికీ చేతికరలు, కొంతమందికి లేడీస్కి చీరలు, ఆడవాళ్ళకి చీరలు, కొంత కార్యక్రమం భోజనాలతో సహా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి చీరలు కూడా ఏదైతే వస్తు వాళ్ళు చీరలు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది హేమలత సురేష్ రెడ్డి గారు. కాబట్టి దాని కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి అందరి మధ్యలో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషకరం. మరి మనకు అందులో ఉన్న సమస్యలను కూడా కొన్ని పింఛన్స్ కానీ కొన్ని ఏవైతే ఇతర సమస్యలు పింఛన్స్ ఖాళీల సమస్యలు ఏవైతే ఉన్నాయో अलाजुरा चाल गर्वगा नरेंद्र रेड्डी गारी द्वारा चाल मंद पचय से जी इतम नरेंद्र गारे प्रवीण गुजार मित्रबृंद मंत्री पांडग पेर मीद హేమలత సురేష్ రెడ్డి గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. గతంలో సూడారం కాలనీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆ రోజు
మా బాబాయ్ కౌన్సిలర్ ఉంది, కౌన్సిలర్ ఉండడం జరిగింది. అందరికి తెలిసిన విషయం దామోదర్ రెడ్డి గారు, అంజయ్ గారు ఉన్నారు. ఆ తర్వాత బేబీ మందిష గారు కూడా కౌన్సిలర్ చేయడం జరిగింది. ఆ రోజు మా రవీంద్రనాథ్ సహకారంతో ముఖ్యం పెద్దమ్మ సందర్ సహకారంతో కూడా ఈ శివరారం కాలనీలో ఆ రోజు రోడ్లు లేనటువంటి డ్రైనేజ్ అయినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఆ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ భవనానికి కూడా ముఖ్యంగా ఇక్కడ కొంతమందికి తెలియకపోవచ్చు, మరియు సోదరుడు రాజుగారికి, మరణమ్మ గారికి, వెంకటస్వామి గారికి, వేదిక మీద పెద్దలు ఉండాలనేటువంటి పెద్ద పెద్ద భవనాన్ని నిర్మించుకోవడం, ఒక విద్యావేత్తలు శాస్త్రవేత్త అభిప్రాయాన్ని బస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం, పక్కనే మన గాంధీ గారిని మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, లేకపోతే మన స్థానిక శాసనసభ్యులైనటువంటి యోగించడం, విద్యావంతుడైనటువంటి వివేక్ తల్లి గారి జ్ఞాపకార్థం బస్ స్టాండ్ ఈరోజు ప్రారంభించుకోవడం మీ అందరి పట్టుదల, మీ అందరికీ వికలాంగులకి మానవుడు సహకారం, మీ ద్వారా మానవుడు సహకారం చేసుకుంటాం. చేతి చేతి కలిపితేనే మరి ఈరోజు చెట్టు కథ వృక్షమై ఆ వృక్ష పండ్లు ఫలాలు మాత్రమే నిర్మిద్దాము అని ఈ చెట్టును మాత్రం చాలా మంది పంచుతూ ఉంటారు. అక్కడక్కడ హ్యూమానిటేరియన్ క్లబ్ వాళ్ళు, లైన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఎన్నో కూడా మరి ఇటువంటి మరి ఇటువంటి సహకారం చేస్తూ అందులకు మరి సహకరిస్తూ ఉంటారు. 15వ శతాబ్దానికి చెందిన సూత్ర మనకి సాహిత్యంలో తెలుపుతూ ఉంది, సాహిత్య ప్రమాణాలు ఉన్నాయి. కానీ విదేశాలలో మాత్రము ఫ్రాన్స్కు, ఇంగ్లాండ్కు కమాండర్ తన కన్ను పోయి యుద్ధంలో గాయపడి మూర్చపోయి పరికరం ఏ విధంగా ఎన్ని పరికరాలు ఏ రూపాల్లో రూపాంతరం చెందుతూ ఉపయోగపడుతున్నాయో మన సభాధ్యక్షులు చాలా సవివరంగా మీ అందరికీ వివరించారు. ఎస్ క్లబ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పుకోవాలంటే మీ శ్రేయస్సు కోరి మీ కొరకు ప్రతి అంటే ప్రతి అడుగులో కూడా మీకు మీ వెంట ఉన్నాం, మీకు ధైర్యాన్ని కలిగిస్తూ ప్రతి సంవత్సరం మా వంతు పాత్రగా మీకు సహాయం చేయడానికి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. 1930లో జార్జ్ బోన్హామ్ అనే లైన్ మెంబర్ చెప్తా ఉంటారు. మరి అలాగే మరి ఆ సంఘమే మరి ఇక్కడ 20 మంది విక్రాంతకు ఇల్లు రావడం కారణం. మరి అందరూ లేచి చూడండి.